మందు నమ్మ తండ్రి దేవ, ఇప్పటి వరకు తండ్రి మీ కుమారుని ద్వారా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మేమంతా గురుతర బాధ్యత విరిగిన వారముగా వ్యవహరించాలని సంఘము తండ్రి, సంఘముగా ఏ పని జరిగించాలో ఆయన ద్వారా కొన్ని మాటలు మాకు అందించారు. అదే ఉద్దేశాన్ని తండ్రి మేము కొనసాగుతుండగా మాతో కూడా మీరు మాట్లాడండి. ఆయన ఏవైతే విషయాలు లేవనెత్తారో తండ్రి మీ ఆత్మ సహాయంతో మాతో కూడా మీరు అవే విషయాలు మాట్లాడుస్తున్నారని సంతోషిస్తున్నాం తండ్రి. తండ్రి ఇప్పటి వరకు సంఘ పెద్దలు ఆయన పడిన తండ్రి బాధ ఈ భూమి మీద ఉన్న పరమందు మిక్కిల సంతోషం తండ్రి దాచబడి ఉందని, ప్రతి పరసంబంధమైన ఈవికు అర్హత తండ్రి నిందలు బాధలు అవమానాలు చేదరింపులు తండ్రి తప్పవని మీరు సెలవిచ్చారు తండ్రి. నాకు తగిన ధైర్యాన్ని సంతోషాన్ని మీరే ఇవ్వగలరు తండ్రి. ఈరోజు స్థానిక సంఘం తండ్రి మీ కృపచేత 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోనికి అడుగు పెడుతుండగా తండ్రి, స్థానిక సంఘమైన మేమును ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి స్థానిక సంఘము, ముఖ్యముగా సార్వత్రిక సంఘము, ఆది సంఘము యొక్క అడుగు జాడలను ఒక్కసారి మేము చూడడానికి మా కనుదృష్టులను తెరవండి దేవ. మీరే కేవలం మాతో మాట్లాడతారని కోరుతూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ మిమ్మల్ని మహిమపరుస్తూ మీ పాదాల చెంత తండ్రి మా చెవి నొక్కుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా విందాం, చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఓకే కదా. అపోస్తుల కార్యములు, అందరూ బైబిల్ తీయండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం. స్తెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక్క. జాగ్రత్త, బైబిల్లో కొన్ని కొన్ని వాక్య భాగాలు ఎన్నో మార్లు మనం చదువుతాం చూస్తాం, కానీ తెలియని సంగతి ఏంటంటే జీవితాన్ని పరిచర్యను స్థానిక సంఘాన్ని సవాలు చేసే సందర్భాలని లైఫ్లో చాలా లేటుగా అర్థమయ్యే కొన్ని వచనాలు ఉంటాయి. ఆ వచనమే ఈ వచనం. మరలా ఈ సందర్భం సంఘం ఎలా ఉద్భవించింది అన్న ఘన చరిత్ర లిఖింపబడి నిజంగా చదువుతున్నప్పుడు అండి అరే ఎన్నో మార్లు ఈ వచనాలు మనం చదివేశాం. ఈ ఒక్క వచనంతో సంఘం యొక్క అడుగు జాడలు దేవుడు ఎంత గుప్తీకరించాడని ఆశ్చర్యపోయే సంగతి చూద్దాం. స్తెఫన విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక. ఫినీకే, కుప్రా, అంతియొక్క ప్రదేశముల వరకు సంచరించింది. బైబుల్ యొక్క చరిత్ర కొంచెమైనా మనకు అవగాహన ఉంది కనుక సంఘము యొక్క అడుగు జాడలు అనగానే ఖచ్చితమైన గ్రంథం ఏదన్నా ఉంది అంటే 66 పుస్తకాలలో చెప్పండి అపోస్తుల కార్యం. పేరే భలే ఉంటుంది, అపోస్తులు వారు చేసిన కార్యాలు. అపోస్తులు అంటే దానికి వేరే సౌండ్ కూడా ఉంది. సంఘము చేసిన కార్యాలు. నిజంగా నేను చెప్తున్నాను, ప్రతి సంఘాన్ని ప్రతి విశ్వాసిని ఏలెత్తి చూపించే వచనాలు. అరే తెలుసు కదా, మనం ఎన్నో మార్లు చదివేసుకున్నాం అనుకుంటాం, నేను అలా అనుకున్నాను. కానీ ఆగాగి మనం ఆ వచనాలు చూస్తే మనల్ని చాలా సవాల్ చేస్తుంది మన జీవితాన్ని మన పరిచయం. అపోస్తులు సంఘాన్ని స్థాపించారు. ఎలా స్థాపించారు? జాలర్లు, ఆయా ప్రాంతాల్లో బ్రతుకుతున్న సామాన్యులు,
సంఘం ఎప్పుడు మీరు గుర్తించండి, ఎప్పుడు అది కింద నుంచే స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా మెల్లమెల్లగా. ఇప్పుడు ఈ సంఘం అయినా అన్న చెప్పారుగా చరిత్ర, చరిత్ర అనకూడదు, గతం, సంఘం అనుకున్న గతం అది, మనం పోతే చరిత్ర. అయితే ప్రతి సంఘాన్ని అనే అనేకన్నా సంఘము అనే పదం ఒకే ఒక్క పదం వర్తిస్తుంది, అది యెరూషలేము సంఘం. సంఘాలు లేవు, ఏమున్నాయి, సంఘమే ఉంది. ఆ సంఘం ఎలా వచ్చిందో మనకు తెలుసు, పేతురు గారి యొక్క ప్రసంగం ద్వారా 3000 మంది సంఖ్య ఉవ్వెత్తునొచ్చి జాయిన్ అయిపోయారు. అప్పటికి 120 మెల్లమెల్లగా స్టార్ట్ అయిన తర్వాత భోజనాలు కూర్చి గొడవలు వచ్చాయి. మనకు తెలుసు ఎన్నో పాఠాల్లో మన నేర్చేస్తున్నాం, మంద ఎక్కువైతే ఏమవుద్దట, మజ్జిగ ఆటోమేటిక్గా కదా సీరియస్గా పలసన అయిపోద్దట, నిజంగానే అయిపోతుంది. 400 40 మంది అయినా, 40 మంది, 400 మంది అయినా, 400 మంది, 4000 మంది అయినా, ఎనీ చర్చ్ మీరు తీసుకోండి, ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆది సంఘంలో కూడా బెడద తప్పలేదు. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రాంతీయ మాతృభాషలను ప్రాంతాన్ని బట్టి గుసగుసలు స్టార్ట్ అయ్యే సంఘం. ఎలా స్టార్ట్ అయ్యాయంటే, మేము యోద ప్రాంతం, మా మాతృభాష ఎబ్రీ, మీరు గ్రీకులు, మీ మాతృభాష గ్రీకు అని, ఎక్కడ వీరు సురుబురులాడుతూ ఎక్కడ వీరు ఒకరినొకరు ఎద్దేవి చేసుకునేవారంటే భోజనాలు. అలాంటి గొడవల్ని ముగించేయడానికి, సమప్ చేయడానికి స్టెఫన్ ఎన్నుకున్నారు. ఎవరు? అపోస్తులు. ఆ స్టెఫన్ను ఎంపుకున్న చేసుకున్న తర్వాత ఆయన భోజన కార్యక్రమాలు పెడితే, దేవుడు తీసుకెళ్ళి వండర్స్ చేసే కార్యక్రమాలు, ప్రజలు ఆయన వాగ్దాటిని, పరిశుద్ధాత్మ నడిపింపుని జీర్ణించుకోలేకపోయారు. ఏం చేశారు? చంపేశారు. ఇది సంఘం. ఎప్పుడైతే ఆ స్టెఫన్ గారిని చంపేశారో, చంపేసిన తర్వాత మిగిలిన వారి గుండెల్లో గొడవలు కాదు, రైళ్లు పరిగెట్టాయి. ఇది 19 వచ్చిన బ్యాక్గ్రౌండ్. ఎప్పుడైతే ఒక యంగ్స్టర్, అందరూ యంగ్స్టర్ అనే బైబుల్ పండితులు అందరూ చెప్పారు స్టెఫన్ గురించి, ఎప్పుడైతే ఒక నిండు వయసు, మంచి వయసు, మధ్య వయసు కూడా అనుకోవచ్చు, అలాంటి వాడు నిలబడి దేవుని కోసం రగిలిపోతుంటే ఒకేసారి నరికేసినట్టు నరికేశారు. పరిగెడుతున్న విశ్వాసం, మిగిలిన వారందరూ గుండెల్లో గుబేలు గుబేలు మనం భయం స్టార్ట్ అయ్యి జీవోలు వచ్చాయి, ప్రకంపనలు ప్రకటనలు చేస్తున్నాయి. ఏమనంటే, ఏ ఇంట్లో ఎవరు కూడుకున్నా స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, వృద్ధుడని లేదు, క్రైస్తవుడు అంటే జాలు తీసుకొచ్చి చంపేయండి. దీనికి మెయిన్ లీడర్గా సన్హెడ్రిన్ సభలో ఒక నెంబర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరంటే చెప్పండి, సౌలు. ఆయన మరీ రెచ్చిపోయాడు. ఓ పక్క స్టెఫను చంపేశారు, మరో పక్క సౌలు సంఘానికి చీడలా తయారు. సంఘం అనుకుంది గుప్పెట్లో, భయం గుప్పెట్లో ఊరిగిపోయి గుండెల నిండా భయాన్ని నింపుకుని ప్రాణాలు చేతితో పట్టుకుని ఆయా ప్రాంతాలకి చెదిరిపోయారు. ఇది ఈ వచనం. ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే 8వ అధ్యాయంకి ఒక్కసారి మనం వెళ్తాం. 8వ అధ్యాయానికి తెలిసిన సందర్భాలే, ఏదో జరుగుతుందండి, ఆ జరుగుతున్న దానికి మనం వెళ్ళాలనే నా ఆశ. 8వ అధ్యాయం మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయి భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రాలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి శరస్సాలలో వేయించి సంగమును పాడు చేయుచుండెను. ఆ స్టీరియో తగ్గించి కొంచెం సౌండ్ తగ్గించు. ఏం జరుగుతుందో చూడండి, సౌలైతే ఇంటింటా చొచ్చి, ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస. ఎంత గొప్ప హింస అంటే, ఇతడు యేసుక్రీస్తు అనే నామాన్ని ప్రకటిస్తున్నాడు అనగానే రేపొద్దున మరలా నోరు లేవడానికి వీల్లేదు, చంపేస్తాడు. ఎక్కడెక్కడైతే పరిస్థితులు దెబ్బ తినకూడదో
ఆ యెరూషలేము సంఘం, సంఘం ఒకే ఒక సంఘం, సంఘాలు లేవు, ఒకే ఒక్క సంఘం యెరూషలేము సంఘం. ఆ యెరూషలేము సంఘాన్ని చావు శలగాటమాడుతూ కలమును. సౌలైతే భక్తిగల స్త్రీలను కూడా ఏం చేశారట, ఈడ్చుకుని పోయాడు. సౌలు దగ్గరికి ఇలా వెళ్ళి, హలో బ్రదర్, స్త్రీలు కదంటే వినబడలేదంటాడు. ఎవరు వినబడుతుంది? అదికే సార్, పురుషులంటే మనం ఏదో ఉద్యోగం చేయొచ్చు, స్త్రీలు కదంటే వినబడలేదు అంటాడట. స్త్రీలైతే అని చెప్పాడు. అయితే అయితే ఏంటి, ధర్మశాస్త్రానికి విరుద్ధముగా దైవత్వాన్ని ఎవరో మానవతావాదానికి చొప్పింపజేస్తే చూస్తూ ఊరుకోవడానికి స్త్రీలు అంటావేంటి అని అడిగాడు. చంపడానికి అవసరమైతే చావడానికి వెనకడ్డ మనిషి చంపేశాడు. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచు సంచారము చేసిరి. భాగవన్ చెదిరిపోయారట. ఎవరు చెదిరిపోయారు? అందరూ బైబిల్ చదువుతున్నారుగా, అందరూ క్రైస్తవులేగా, చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఆన్సర్ చేయండి. చెదిరిపోయారట. ఎవరు చెదిరిపోయారు? సంఘం చెదిరిపోయి. ఎవరు ఉండిపోయారు యెరూషలేములో? అపోస్తులు తప్ప. అపోస్తులు ఎందుకు ఉండిపోయారు? వాళ్ళని చంపరా, వాళ్ళకి చావు రాదా? వాళ్ళు ఎందుకు ఉండిపోయారంటే గుర్తుపెట్టుకోండి, ఉన్న భూమి మీద ఒకే ఒక్క సంఘం. ఏ సంఘం? యెరూషలేము సంఘం. స్తెఫను చంపేశారు, విశ్వాసులందరూ చెదిరిపోయారు. ఈ టైంలో ఉన్న ఒకే ఒక్క సంఘం యెరూషలేము సంఘం అయితే, ఇప్పుడు అపోస్తులు కూడా వెళ్ళిపోతే సంఘం ఏమవుద్ది చెప్పండి? మూత వేసేయాలి. అందుకే వారు నిర్ణయించుకున్నది ఏంటంటే, స్తెఫనులా చనిపోయినా పర్లేదు కానీ ఈ మొదటి సంఘం ఆగుకోవడానికి వీల్లేదని పెద్దలు 12 మంది అక్కడే ఉండిపోయారు. కానీ చెదిరిపోయిన వారిని ఇప్పుడు మనం గమనించాలి. మన ఫోకస్ దేని మీద అంటే, ఉన్న పెద్దలు 12 మంది మీద కాదు, కామన్ బిలీవర్స్ అందరూ వెళ్ళిపోయారట. నార్మల్ జనరల్ పీపుల్స్, సాధారణమైన విశ్వాసులు, సాధారణమైన మనుషులు. గమ్మత్తు ఏంటంటే వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో లేవు. బైబిల్లో లేవు. బైబిల్లో రాయబడిన వ్యక్తులు, బైబిల్లో వారి యొక్క చరిత్ర, పుట్టుక, కుటుంబం గురించి లేని వ్యక్తులు, ఒక కామన్ బిలీవర్స్ ఏం చేశారంటే, చెదిరిపోయిన గుండెల్లో భయం ఉన్న వారు మానది ఏంటంటే చెప్పండి, సువార్త చేస్తూ తిరిగారు. అలా తిరుగుతూ ఎక్కడికి వచ్చారంటే, 11వ అధ్యాయం 19వ వచనం, ఇది మన మూలవాక్యం. 11వ అధ్యాయం 19వ వచనం, స్తెఫన విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి నీ వాక్యము బోధింపక, ఫినీకే, కుప్ర, అంత్యకయ ప్రదేశముల వరకు వచ్చిరి. బాగా వినండి, ఎక్కడ ఎరుసలేము, ఎక్కడ ఫెనీకే, ఎక్కడ కుప్ర, ఎక్కడ అంత్యకయ, ఏ ఏ ప్రాంతాలు ఎక్కడున్నాయంటే, ఎక్కడెక్కడో ఇసురేసినట్టుగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ మ్యాప్లో. వీలైతే చూద్దాం ఒకసారి, నేను పెట్టిన స్క్రీన్ షాట్ మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరు వీరంటే చెదిరిపోయిన వారు. ఈసారి చెదిరిపోయిన వారు చాలా తెలివిగా సువార్త చేస్తున్నారు. సువార్త చేయడం ఎంత ముఖ్యమో, సువార్తను తెలివిగా చేయడం కూడా అంత ప్రాముఖ్యం. ఎందుకు ఈ సందర్భాలు మనం చదువుకోవాలంటే, సంఘం అనేది ఎట్లా స్టార్ట్ అవుద్ది? మీటింగ్స్ పెడితే స్టార్ట్ అవుద్ది. మరి సంఘం అనేది ఎట్లా స్టార్ట్ అవుద్ది? వీధి వీధిలో బహిరంగ సభలు పెడితే స్టార్ట్ అవుద్ది. సంఘం అనేది ఎట్లా స్టార్ట్ అవుద్ది అన్న క్వశ్చన్ చిన్నదైనా, ఎట్లా స్టార్ట్ అయిందో చూడాలన్న ఆన్సర్ మాత్రం చాలా చాలా పెద్దది. ఎలా స్టార్ట్ అవుద్ది, అసలు సంఘాలు ఎలా స్టార్ట్ అయ్యాయి చూద్దాం. చెదిరిపోయిన వారు ఒక నిర్ణయానికి వచ్చారట, యూదులకు తప్ప అన్న పదం ఉంది. ఈసారి తెలుగుగా సువార్త చేస్తున్నారు. సువార్తలో మెలుకువులు ఆది సంఘం మనకు నేర్పిస్తుంది. ఏమనంటే, ఈసారి మనం ఎలా పడితే అలా సువార్త చేయడానికి వీల్లేదు. ఎందుకంటే యెరూషలేములో ప్రాబ్లం వచ్చింది, చెదిరిపోయి ఇక్కడికి వచ్చేస్తాం. చెదిరిపోయి వచ్చేసిన మనం వెళ్ళడమే అన్య ప్రాంతాలు, కొత్త ప్రాంతాలకు వెళ్ళాం. ఇప్పుడు వెళ్ళిన వెంటనే
కనీసం దేవుడు అంటే తెలియని, ధర్మశాస్త్రం అంటే లేని ప్రజలతో మాట్లాడితే మరలా గొడవలు స్టార్ట్ అవుతే ఎవరొకరు ప్రాణాలు పోతాయి. ఈసారి అలా కాదు, ఈసారి మనం ఎవరితో మాట్లాడదామంటే మన ధర్మశాస్త్రం ఎరిగిన యూదులతో మాట్లాడు. తెలివిగా వెళ్తున్నారు చూడు. వెళ్ళిన వీరు ఏ ఏ ప్రాంతాలని ఫోకస్ చేశారట, జూమ్ అవుద్దా ఒకసారి చూడండి. మీకు అక్కడ జూమ్ అవ్వకపోతే దాన్ని అలానే అట్టే పెట్టు, చివరిన ఒక మ్యాప్ ఉంటుంది చూడండి, అప్పుడప్పుడు మ్యాప్లు చూడడం. అపోస్తుల కార్యానికి చాలా మంచిది. మీకు అపోస్తుల కార్యం మీకు అర్థం కావాలంటే ఖచ్చితంగా మ్యాప్ దగ్గర పెట్టుకుని అపోస్తుల కార్యం చదవాలి. నిజంగా మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కాని ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే సువార్త వెళుతున్న వైఖరి చూస్తుంటే బలి ఆశ్చర్యం కలుగుతుంది. చూద్దాం చివరిన ఒక మ్యాప్ ఉంది చూడండి. అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశం, నువ్వు ఆ మ్యాప్ ఉంచు. ఓకే చూద్దాం ఒకసారి. యెరూషలేము ప్రాంతం ఉంది చూడండి. అరేబియా కనిపించిందా? అరేబియా మీకు బాగా అర్థం కావాలంటే అపోస్తుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు నువ్వు బాక్స్లో పేర్లు కనపడ్డాయా? కనబడపోతే పని చేయండి, కనబడేలా చూడండి అంతే. ఆ బాక్స్ కింద నుంచి అలా మీరు కిందకు వచ్చేయండి, పూర్తిగా డౌన్కి అరేబియా ప్రాంతం కనబడుతుంది చూడండి. ఆ పైకి వెళ్ళండి, ఏదో ఉంది అక్కడ సిటీ యెరూషలేము. ఆ యెరూషలేములో స్టెఫన్ ఏం చేశారు? చంపేశారు. స్టెఫన్ చంపేస్తే ఎక్కడికి బయలుదేరారంటే సంఘం సీదోను తూరు అనే ప్రాంతం కనబడుతుంది చూడండి. కనిపించింది ఆ పైనే సీదోను తూరు. ఆ సీదోను తూరుకి పక్కన ఉండే ప్రాంతమే ఫినేకే. ఇప్పుడు ఆ మ్యాప్ పెడుతున్నాడు, అక్కడ మనకు కనబడుతుంది ఫినేకే అనే ప్రాంతం. ఎలాంటి ప్రాంతం అంటే అది మధ్యధరా సముద్రానికి తీర ప్రాంతం, వర్తకానికి పెట్టింది పేరు. తూరు సిదోను అనే పట్టణాలు ఫినేకే అనే ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పట్టణాలు. ఇప్పుడు జూమ్ చేయండి చూడండి, మీకు కనబడుతుంది. కనిపించిందా? యారో మార్క్ సోషల్ ఎంత బాగా తెలుసుంటే ఎప్పుడో పాస్ అయిపోదామన్నా, నువ్వు అన్నీ వేస్తే మాకు ఎట్లా కుదురుద్ది అయ్యా అన్నట్టు ఉన్నాయి కొన్ని మొక్కలుగా. మనం అంతేం కాదు, బయలుపట్టుకున్నాక అన్నీ తెలిసే జాత చూద్దాం. ఏదది యెరూషలేము ప్రాంతం నీకు అయ్యేరి పెట్టలే. యెరూషలేము ప్రాంతానికి దమస్కు పైన ఈ ఎల్లో బార్డర్ ఏదైతే ఉందో, ఎల్లో బార్డర్లో అక్కడే మనకు కనిపించే ప్రాంతం ఏంటంటే ఫినేకే. దీన్ని ఏమంటారంటే తీర ప్రాంతం అంటారు. తీర ప్రాంతం అనకూడదు. తీర ప్రాంతం అంటే సముద్రాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాలు. ఇప్పుడు ఇమేజ్ ఇచ్చి చూడండి, వర్తకం ఎంత బాగా జరిగేదంటే ఆ ఏరియాలో. ఓడ రేవులతో సరుకుల్ని ఆయా ఖండాలకు మండించడంలో, పంపించడంలో, ఎగుమతులు దిగుమతులు చేయడంలో దిట్ట ఆ ప్రాంతం. నిజంగా ఎగుమతులు దిగుమతులు చేయడం అంటే మామూలు విషయం. ఆ రోజుల్లో పోర్ట్ ఏరియా అని ఆ ఏరియా రన్ చేసిందంటే మీరు గమనించండి ఎంత రిచెస్ట్ ఏరియా. నిజంగా మనం అనుకుంటాం స్టెఫన్ చనిపోకుండా ఉంటే బాగుండు కదా అని. నేను అంటున్నాను బైబిల్ చదివితే మీకు అర్థమైతే స్టెఫన్ చనిపోతేనే చాలా మంచిది. ఒకని చావు అతని రక్తం ఖండాల మీదకి విరజిమ్మేసింది. స్టెఫన్ యొక్క రక్తం ఏవైతే మనకు కనిపిస్తున్నాయో, ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, యూరప్ ఖండం ఏదైతే ఉందో, ఈ ఖండాలకు తగిలిన రక్తం ఎవరిదయ్యంటే స్టెఫన్ యొక్క రక్తం. వారు అడుగులు కంటుకొని బయలుదేరిపోయింది చెదిరిపోయిన విశ్వాసం. మీరు జాగ్రత్తగా చూడండి ఆ ఏరియా. ఇప్పటికీ మీరు చూడండి గూగుల్లో ఫినేకే ప్రాంతం ఎంత రిచ్గా ఉంటుందంటే బైబిల్లో కనిపిస్తుంది. మీరు చూడండి ఒక వచనాలు చూద్దాం త్వరగా. యెషయా గ్రంథం 23వ అధ్యాయం వద్దాం. ఆది సంఘం సువార్త చేసిందని చదివేసుకోవడం చాలా ఈజీ, బిబిలికల్గా దాన్ని ఫోకస్ చేస్తే మనం నిజంగా ఆశ్చర్యపోతాం. అవురా మనమైతే చేయలేమని ఒప్పుకోం, కానీ కసి మాత్రం మనకు వస్తుంది, మనం కూడా చెయ్యాలని. యెషయా గ్రంథం 23వ అధ్యాయం యెషయా గ్రంథం 23వ అధ్యాయం 2-3 వచనాలు. సముద్ర తీరవాసులారా, అంగలార్చుడి సముద్రము దాటుచుండి సీదోడు వర్తకులు తమ సరుకులతో నిన్ను నింపిరి. నైలు నది పంట సముద్రము మీద
నీలోనికి తేబడుచున్నది. ఫినేకే అనే ప్రాంతం దేనికి సంబంధించిందంటే తూరు సీదోను ప్రాంతాలు ముఖ్య పట్టణాన్ని ఆనుకున్న ప్రాంతమే ఫినేకే. అంటే అది వర్తకం బాగా జరిగే ఏరియా. నిజానికి సమాజానికి వర్తకం బాగా జరిగే ఏరియా అని ఈ సమాజానికి తెలుసు. కానీ దేవుడు సువార్తను అక్కడి నుంచే అందించాలనుకున్నాడు. ఇంకా గమ్మత్తు ఏంటంటే విచిత్ర విచిత్రమైన పదాలు రికార్డ్ చేశారు బైబిల్లో. ఎహెస్కేల్ గ్రంథం, ఇది హిస్టారికల్ బుక్, ఎహెస్కేల్ గ్రంథం 27వ అధ్యాయం, ఎహెస్కేల్ గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, తూరు పట్టణాన్ని గుర్చి అంగలార్చి అంగలార్పు వచనం ఎత్తి దానికి ఎలాగో ప్రకటన చేయి. సముద్రపు రేవుల మీద నివసించుదానా, ఇమేజెస్ మార్చు, సముద్రపు రేవుల మీద నివసించుదానా, అనేక దీపములకు ప్రయాణం చేసి వర్తక జనమా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా తూరు పట్టణమా, నేను సంపూర్ణమైన సౌందర్యము గలదాన్నని నీవు అనుకొనుచున్నావే. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడనే శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా నిన్ను చేసి ఉన్నారు. ఓ నీ వాడలు సేనేరు దేశపు సరళ వృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీకు వాడకూలి చేదురు. అలా చెబుతూ 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 17వ వచనంలో మరియు యోధా వారును ఇస్రాయేల్ వారును యోధా దేశస్థు నీలో వర్తక వ్యాపారం చేయచ్చు, మిన్నేతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గులమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కుంది. 2 జరిగితే అట మేజర్గా ఈ పట్టణంలో. ఏం జరిగితే, 1 వాడల నిర్మాణం అక్కడే జరుగుతుందట, 2 వర్తకం. ఏంటి, ఎగుమతులు దిగుమతులు కావలసినవి మా దగ్గర ఉన్నాయి, మీకు కావలసినవి మా దగ్గర ఉన్నాయి, మార్చుకుంటారు. ఆ రోజుల్లో కరెన్సీ లేదు గనక, కాగితం లేదు గనక, వస్తు మార్పిడి విధానం ఉందని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. మనం అలా మార్చేవారని మిఠాయిలు కూడా పంపించేవారు. బహుశా మీరు ఇండియన్ హిస్టరీ చదువుకోండి, భారతదేశం నుంచి పూసలు పంపించేవారు. పూసలు తెలుసా, పూసలు ఉంటాయి కదా ముత్యాలు, ఆడపిల్లలు వేసుకున్నారు ఒకప్పుడు, ఇప్పుడు వేసుకోవట్లేదు. ఆ ముత్యాలు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వర్తకం జరిగేవి. ఇవన్నీ జరుగుతున్న ప్రాంతం కట ఈరోజు విచిత్రమైన మనుషులు అక్కడికి వెళ్ళారట. ఎవరు వెళ్ళారు అక్కడికి, చెదిరిపోయిన విశ్వాసం. మరొక ఏరియా ఉంది అక్కడే, కుప్రా. కుప్రా అంటే అదొక దీపం. కుప్రా అనేది ఒక దీపం, సైపస్ అని లేటెస్ట్గా మనం పిలుస్తున్నాం. కుప్రా అనేది ఒక దీపం, సముద్రం మీద ఇసిరేసినట్టున్నది ఇప్పుడు ప్రస్తుతం దాని ఉన్న పేరు. బైబిల్ కథల పుస్తకం కాదు, బైబిల్లో ఉన్న సంఘ చరిత్ర కథ కాదు, బైబిల్లో ఉన్న నిజాలు ఖచ్చితం మనడానికి ఇన్ని రుజువులు మనకి. ఆ రోజు సముద్రం మీద ఇసిరేసినట్టున్న ఆ దీపం మీద కుప్రా అనే పట్టణం ఉండేది. ఆ పట్టణం దగ్గరికి నెక్స్ట్ అంతియొకయకి కూడా వెళ్ళొచ్చారట. చెదిరిపోయిన వారు, నేను అంటున్నాను వాళ్ళు సంఘ నాయకులు కాదు, వాళ్ళ 12 మంది శిష్యుల్లో ఉన్న మెంబర్స్ కాదు. వాళ్ళు ఎవరు అంటే, మరలా నేను చెప్తున్నాను, సాధారణమైన విశ్వాసులు. సాధారణమైన విశ్వాసులు ఏం చేశారు, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయపడుతూ భయపడుతూ వెళ్ళిన వీరు మెల్లమెల్లగా ఒకరితో ఒకరు మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఎవరితో మాట్లాడుతున్నారు, వెళ్ళగానే తెలివిగా యూదులతో మాట్లాడుతున్నారు. ఇలాంటి పెద్ద పెద్ద ఏరియాస్కి వాళ్ళు వెళ్ళి ఇలాంటి ఖచ్చితమైన దృఢమైన నాగరికతలో అత్యధికంగా అభివృద్ధి చెందిపోయిన ఇలాంటి సిటీస్కి వారు వెళ్ళిపోయి ఎలా మాట్లాడుతున్నారంటే, ఇలా డయాస్ లేవట, వాళ్ళు ఏదికి లెక్కలేదట, గుంపును పోగేయలేదట. మరేం చేశారంటే, ఆ నోట ఈ నోట ఏం మాట్లాడుకుంటున్నారు, సో వర్త ఇందాక అన్నట్టు ముసలమ్మ ముచ్చట్లు మానేసి ఏం పెట్టారు వాళ్ళు, సువార్త పెట్టుకున్నారట. ఎవరయ్యా ఏంటి ఈ విషయాలు చెప్తున్నారంటే, మొన్న ఆయన చెప్పాడండి ఈ విషయాలు. ఆహా, ఎట్లా ఇవన్నీ, పలానా నజరేతులో పుట్టాడట ఆయన. ఎవరైనా, యేసుక్రీస్తు. అవునా, ఎవరు చెప్పారు ఇది? ఆ ఏరియాలో ఒక సంఘం ఉండేదంట ఎరుసలేము, అక్కడి నుంచి విడిపోయి మన ప్రాంతాలకు వచ్చారు. మన ప్రాంతాలకు వచ్చిన వీరు మనతో మాట్లాడుతున్నారంటే, అవునా, ఇంకా చెప్తారు ఇవన్నీ అడిగితే అని ఆ నోట ఈ నోట ఏం చేస్తున్నారట,
మెల్లమెల్లగా యూదులతో వ్యక్తిగతమైన సువార్త చేస్తున్నారు. నేను చెప్తున్నాను, రివైవల్ జీవం అనేది ఎట్లా వస్తుందంటే సభలు ఎడితే రాదు. మరి ఉన్న విశ్వాసులు బయటికి వెళ్ళి, అన్న చెప్పాడుగా, గుణాతిశయాల్ని సువార్తని వ్యక్తిగతంగా ఒకరికి ఒకరు మాట్లాడాలి. వీళ్ళు ఎక్కడ విన్నారు, ఎక్కడ నేర్చుకున్నారంటే యెరూషలేము సంఘంలో నేర్చుకున్నాం. నేర్చుకున్న వీరు వచ్చి ఏం చేశారంటే ముచ్చట్లు పెట్టలేదు. మరి ఏం చేశారు, మరే ఈ ప్రాంతానికి మనం వచ్చేసాం, ప్రాణగండం ఉందనుకున్న వీళ్ళే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, కొత్త ప్రాంతానికి వచ్చాం, ఏం తినాలి, కూడేంటి, గూడేంటి అని వరి అయిపోయి ఉండిపోక వీళ్ళు ఏం చేశారంటే ఫ్యామిలీను పక్క రన్ చేస్తూనే వారి పనుబాటుల్లో వారి అడుగుజాడల్లో తెలిసిన యూదులందరితో ఏం చేస్తున్నారట, మాట్లాడుతున్నారట. గమ్మత్తు ఏంటంటే యూదులతో మాట్లాడాలని ఏలనుకున్నారు కానీ సువార్త టర్న్ అయిపోయిందండి. యూదులతో మాట్లాడాలని ఏలుద్దేశం కానీ దేవుని ఉద్దేశం అని చెప్పినా, అసలు స్తెఫను చనిపోవడానికి అనుమతి ఇచ్చింది యూదులకు మాత్రమే సువార్త అందాలని కాదు, మరి ప్రపంచ ఖండాలకు సువార్త వెళ్ళాలి. గమ్మత్తు ఏంటో చెప్పనా, యూదులతో మాట్లాడుకోవాలనుకున్న వీళ్ళు ఇందుకు చదివేసరికి చాలా ఆశ్చర్యకరంగా మ్యాప్లో మనం చూస్తున్నప్పుడు భలే అనిపిస్తుంది మనకు. వింత సువార్త ఎలా వెళుతుందంటే మీరు మ్యాప్ దగ్గరెట్టుకుని అపోస్తులు గారే చదవండి, మీరు అనుకున్నట్టు అసలు వెళ్ళదు సువార్త. మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుద్ది, ఇలా అనుకుంటే వేరేలా జరుగుద్ది. సువార్తను దేవుడు ఎలా నడిపించాడు అనడానికి సాధారణమైన వ్యక్తులు నిలబెట్టుకుని ఒక ఉద్యమాన్ని లేపాడంటే నమ్మలేము, నమ్మలేము. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం నుండి, స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫినీకే, కుప్ర, అంతియొకియా ప్రదేశముల వరకు సంచరించింది. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును క్రీస్తున గూర్చిన సువార్తను ప్రకటించిరి. పై 2 వచనాలు మీరు జాగ్రత్తగా 2 పదాలు పట్టుకోండి. యూదులకు మాత్రమే సువార్త చేయాలనుకున్నారు. ఆ నోట మాట్లాడుకున్న సువార్త ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళింది, గ్రీకుల దగ్గరికి వెళ్ళింది. గ్రీకులు ఎవరు, అన్యులు. కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, కుప్రీలు కొందరు కురేనీలు కొందరు వారిలో ఉండిరి. ఇప్పుడు మ్యాప్ చూద్దాం, ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇందాక ఏదైతే మనం మ్యాప్ చూసామో అదే మ్యాప్ను మరలా మీరు చూడండి. యెరూషలేములో చెదిరిపోయిన సంఘం కుప్రాకు వచ్చింది. వచ్చిందా, ఎక్కడుంది కుప్రా, మీరు అలా పైకి రాగలిగితే సీదోను ప్రాంతానికి ఎడవ భాగంగా మీరు పైకి వెళితే కుప్రా, కుప్రా అక్కడ ఉంది. కురేనీలనే వారు అక్కడ ఉన్నారట. ఎక్కడ, కుప్రాలో, ఫినేకేలో, అంతియోకేలో. కుప్రాలో ఉన్న మరికొంతమంది వింతైన మనుషులు ఎవరంటే కురేనీలు. కురేనీ ఎక్కడుంది, ఇలా ఒకసారి మీరు అరేబియా ప్రాంతానికి అంటే స్టార్టింగ్ మనం ఏదైతే చూసామో అక్కడ నుండి మీరు అలాగ ఐగుప్తి ఉంది చూడండి, మధ్యలో ఉందా ఐగుప్తి, నాకుందా మీకు లేదా, ఉందిగా, అలా పక్కకు అలా రండి, కురేనియా కనబడుతుంది చూడండి. కురేనియా ఎక్కడుంటుంది తెలుసా, ఆఫ్రికా ఖండంలో ఉంటుంది చూడండి. అదిగో ఆ ఎరమార్క్ ఒకసారి అలా చూపించి, ఖండం ఆఫ్రికా లెఫ్ట్ సైడ్, అదంతా ఆఫ్రికా ఖండం. ఇంకా మీకు తెలియాలంటే బండ గుర్తు ఏంటంటే ఆసియాకి ఆఫ్రికాకి మధ్యనున్న ప్రాంతం ఏంటో తెలుసు, ఐగుప్తి. ఐగుప్తిని దాటే ఆఫ్రికా, అటు నుంచి ఇటు దాటితే ఆసియా, ఇటు ఆఫ్రికాకి కుప్రా, యూరప్కి అంతియోకియా, ఆసియాకి. ఒకే దెబ్బకి ఎన్ని ఖండాలకు సువార్త వెళ్ళింది, 3 ఖండాలకు పాకిస్తాన్. చూడండి, స్తెఫను చనిపోవడం ఏంటి, సాధారణ విశ్వాసులు భయపడి వెళ్ళిపోవడం ఏంటి, వాళ్ళు రావడం ఏంటి, పక్క పక్కన తిరుగుతున్న వారితో వేలు మాట్లాడటం ఏంటి,
మాట్లాడిన వేళ గ్రీకు దేశస్తులకు సువార్త తాకడం ఏంటి? తాకిన వీరు అక్కడ మాత్రం ఉండిపోక ఎక్కడో కురేనియ ప్రాంతపు వాసులకు కూడా సువార్త తెలియడం ఏంటి అంటే, యెరూషలేములో సంఘం ఉండిపోవడం దేవుడికి ఇష్టం లేని దేవుడు సార్వత్రిక సంఘాన్ని చూడాలనుకున్నాడు. కనుక స్తెఫను చావుతో చెదిరిపోయిన వారందరూ మూడు ఖండాలకి సువార్తను చెప్పండి వ్యాపింపజేసి. మరలా ఎంత వింతైన మాటలోనే చూద్దాం ఒకసారి, చాలా జాగ్రత్తగా చదువుదాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 20వ వచనం. కుప్రీలు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరంతియొకయొక్క వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి సువార్తను ప్రకటించిరి. ప్రభు వస్తము వారికి తోడై ఉండెను గనక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియాకు పంపిరి. బాగా వినాలని, చాలా జాగ్రత్తగా వినవలవండి. చెదిరిపోయిన వారు యూదులకు చెప్పాలనుకున్నారు, దేవుడు అనుకున్నాడు, ప్రపంచానికి చెప్పాలనుకున్నారు, గ్రీసు దేశస్తులకి సువార్త గుండెల్లోకి పంపించేశాడు. అక్కడి నుంచి వారు బయలుదేరి అంతియోకియాకు వచ్చారు. అంతియోకియాకు వచ్చిన వారికి ప్రభు హస్తము వారికి తోడై ఉంది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగేశారని నేను చెప్తున్నాను. వీళ్ళ సంఘాన్ని కట్టాలనుకున్నారా చెప్పండి, నేను అడుగుతున్నా. సాధారణమైన విశ్వాసులు సంఘాన్ని కట్టాలను. సంఘాలు ఎలా కట్టబడతాయంటే మనం అనుకుంటే కట్టుబడు, మరి దేవుడు అనుకుంటే కట్టుబడతాయి. సాధారణమైన విశ్వాసులు ఒక ఊర్లో సంఘాన్ని కట్టాలనుకోలేదు, చెప్పాలనుకున్నారు. సువార్త చెప్పాలనుకున్న వారు అంత్యోకే ప్రాంతంలో వారు సువార్త చెప్తున్నప్పుడు అనేకులు వారి చుట్టూ తిరిగారట. వారిని గూర్చిన న్యూస్ యెరూషలేములో ఉన్న పెద్దలకు ఏమైంది? వినబడ్డారు. మీరు వినండి, యెరూషలేములో ఎంతమంది ఉండిపోయారు చెప్పాలి, లేకపోతే ఈరోజు భోజనాలు ఉండవు మీకు చెప్తాను. ఎంతమంది ఉన్నారు? 12 మంది. 12 మంది అతిరథ మహారథులు యేసుక్రీస్తు వెనక తిరిగిన వారెవరు? అపోస్తులు. 12 మంది అపోస్తులు ప్రాణాలకు తెగించి యెరూషలేములో ఉంటే సువార్త అక్కడ ఆగింది. ఎక్కడ ఆగిందా లేదా? బైబిల్ చరిత్ర చూస్తున్నాను, ఆగింది. ఎందుకు ఆగింది? సువార్తకు అనుకూలమైన పరిస్థితులు అక్కడ లేవు. ఎందుకు? ఎక్కడ కూడికెడితే అక్కడ ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఎక్కడ కూడికెడితే అక్కడ చంపుతున్నారు. మరి ఏమైంది సంఘం అంటే, బహుహింస కలిగి చెదిరిపోయింది. అక్కడ చెదిరిపోయిన సంఘం ఏం చేస్తుందంటే ఆయా ప్రాంతాల్లో చెప్తుంది. చెబుతున్న వారు ఏం చేశారంటే, చెబుతున్న వారి మాటలకి ప్రభు హస్తం వారికి తోడుంది కనుక అనేకులు ఏమయ్యారట? వచ్చారట. నిజం చెప్తున్నాను, దేవుడు మనకు తోడుంటే మనం మాట్లాడే సాధారణమైన సువార్త ఊరు ఊరే కదిలిపోయేలా. మీరు చూడండి, అనేకులు వచ్చారట, వారిని గూర్చిన వార్త యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని. ఎవరన్నారట? 12 మంది పెద్దలు యెరూషలేములో ఉన్నవారు విన్నారట. అరే, అంత్యకీయలో సంఘం రావడం ఏంటి? ఎవరున్నారు అక్కడ? లీడర్ ఎక్కడ? లీడర్ ఉన్నాడు అక్కడ? ఎవరైనా లేరు అక్కడ. అక్కడ సువార్త చేస్తున్న వారు ఎవరు? పేర్లు కూడా రాయలేదు. మరి ఎవరు వారు? సామాన్యులు. మీలా ఇలా కూర్చున్నవారు. ఇప్పుడు టక్కమని సంఘంలో పేర్లు చెప్పాలని 4 పేర్లు వినబడుతుంది మీకు. అర్జున్ రాజు గారు, జేమ్స్ గారు, చిన్నా గారు, శేఖర్ గారు. మిగిలిన వారు సాధారణంగా వచ్చి కూర్చుని వెళ్ళిపోయేవారు. ఇలా పేర్లు తెలియని వ్యక్తులట, ఇలా కూర్చున్న వ్యక్తులట చెదిరిపోయారట. ఏ లీడర్ లేడు, నాయకులు లేడు, ఎవ్వరు లేరు. వెళ్ళిపోయిన వారు అలా సువార్త చెప్తుంటే వ్యక్తిగతంగా వాళ్ళందరూ విన్నవారు ఒక టీం అయి కూర్చొని మెల్లగా ప్రార్థన చేసుకున్నారట. సంఘం స్టార్ట్ అవుతుంది చూడండి. మెల్లగా వారు ప్రార్థన చేసుకుని అక్కడక్కడ ఉన్న ధర్మశాస్త్రపు పొడి పొడి వాక్యాలు వారు చదువుకుంటుంటే ఈ న్యూస్ వినబడ్డదట ఎవరికి? ఎరుసలేము. అరే, అక్కడ సంఘం ఎలా స్టార్ట్ అయింది అసలు? సరే, సంఘం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన సంఘం దగ్గరికి వినబడిన వార్త ఏంటంటే అక్కడ నాయకుడు చెప్పండి లేడు. నాయకుడు లేకుండా
అన్యజనుల ప్రాంతంలో సంఘం స్టార్ట్ అయిందంటే ప్రభు హస్తం వారికి చెప్పండి తోడే ఉందని పెద్దలు ఒప్పుకున్నారు. కొత్తగా వచ్చిన రెండవ సంఘం ఏదంటే చెప్పండి చెప్పండి అంతియొకియా సంఘం. నేను మరలా చెప్తాను, పని ఎక్కడుంటే ఫలం అక్కడ ఉంటుంది. పని లేని దగ్గర చెప్పండి నిర్జీవం ఉంటుంది, పని ఉన్న దగ్గర ఉద్యోగం ఉంటుంది. యెరూషలేం సంఘంలో కావాలని పని ఆపేశారని అంట్లా, అక్కడ పరిస్థితులు అనుకూలించట్లేదు, చంపేస్తున్నారు. అంతియొకయలో పరిస్థితులు బాగున్నాయి చెప్తున్నారు, విస్తరించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న టైంలో మెల్లగా ఒక గుంపు ఫామ్ అయిందట. ఫామ్ అయిన గుంపు ఎవరున్నారయ్యా లేటంటే ఎవ్వరు లేరట. సంఘం వెంటనే తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రభు హస్తం వారికి తోడుంది కనుక ఇప్పుడు అర్జెంటుగా అక్కడ ఒక లీడర్ని పంపాలనుకున్నారట. అన్ని వేల మందిలో టక్కమని గుర్తొచ్చిన ఒకే ఒక్క నమ్మకమైన పేరు ఎవరు చెప్పారు? బర్నబా. బాగా వినండి, సంఘం భలే ఉంటుందండి. బర్నబాను పంపించారు. ఏం జరుగుతుంది చూడండి, బర్నబాను అంతియొకయకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభుని స్థిర హృదయంతో అత్తుకున్న వలనని అందరినీ హెచ్చరించను. కరెక్ట్ లీడరా కాదయ్యంటే ఎస్, ఖచ్చితమైన నాయకుడు ఎవరు? బర్నబా. నిజానికి ఆది సంఘంలో పలానా ఏరియాలో సంఘం స్టార్ట్ అయిందనగానే ఈ సంఘం ఏమైంది చెప్పండి? సంతోషంతో ఉండేది. ఈరోజు చూడండి, మేము పలానా విశ్వాసం అని క్రైస్తున్నట్టు ఏ సంఘానికి పోతారు అని అడుగుతారు. అడగరు చెప్పండి, ఏ సంఘం మీద ఎందుకు వస్తా? బాప్తిజమా, లోదరన్నా, చర్చ్ ఆఫ్ క్రైస్తా, ఏ సంఘం మీద? పలానా సంఘానికి మీరు వెళ్తే మీకు మాకు పొత్తు కుదరదట్టాం. కానీ ప్రారంభంలో చూడండి, ఒక దిక్కిన సంఘం స్టార్ట్ అయిందనగానే బర్నబా సంతోషంతో ఏమయ్యాడట? నిండిపోయాడట. సంతోషంతో నిండిపోయి అక్కడికి వెళ్ళి ఏం చేశాడంటే హెచ్చరించను. ఏమని హెచ్చరించను? ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకున్న వలనని హెచ్చరించిన పదానికి అర్థం ఏంటో చెప్పనా? ఎంకరేజ్ చేశాడన్న అర్థం. ఏం చేశాడట? ఎంకరేజ్ చేశాడట. హెచ్చరించిననగానే తిట్టేశాడని కాదు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని నోరి చరిసేసాడని కదా హెచ్చరించడం అంటే. హెచ్చరించడం అంటే బ్రదర్స్, రోజులు బాగాలేదు, ఈ రోజు యెరూషలేములో చంపేస్తున్నారు, రేపు అంత్యయుగంలో చంపేయచ్చు, రేపు పొద్దున మీ ఇంటికి వచ్చి చంపేయచ్చు. ఎన్ని ఏమైపోయినా ప్రభువుని స్థిర హృదయంలో అతుకోండి. అది ఆ రోజు ఆయన ప్రసంగం. ఆ రోజు వచ్చిన ఆయన ఏం చెప్పాడంటే, ఎలా విన్నారో నాకైతే తెలియదు, కానీ మీరు విన్నారు, విన్న మీరు ప్రభువు తట్టు తిరిగారు, తిరిగిన మీరు మరలా తొలగిపోకూడదు. ఎన్ని జరిగిపోయినా ఏమైపోయినా మీరు మాత్రం ఈ హృదయాన్ని ప్రభువు దగ్గర నుంచి తిప్పుకోవడానికి వీలేదు, స్థిరులుగా ఉండండి అన్న. బర్నబా వచ్చాడు, ఎలా స్టార్ట్ ఉందో చూడండి. వాళ్ళు చెదిరిపోవడం ఏంటి, యోధయకు రావడం ఏంటి, ఇలాంటి రిచ్ కంట్రీ, రిచ్ సిటీస్లో వేలు మాట్లాడడం ఏంటి, మాట్లాడిన దగ్గర చిన్న టీం ఫామ్ అవడం ఏంటి, ఆ న్యూస్ అపోస్తులకు వినబడటం ఏంటి, వినబడిన వారికి కరెక్ట్గా సంఘాన్ని ఇతడైతే సరిగ్గా హెచ్చరించగలడని ఇతన్న పంపడం ఏంటి, ఇతనొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పదం రాయబడిన చూడండి, 23వ వచనంలో. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటతడు. అతను వచ్చిన తర్వాత సంఘం ఏమైందట చెప్పండి? పెరిగిందట. నేను చెప్తున్నాను, కరెక్ట్ పర్సన్ అంత్యయోగ్యకి ఆది పెద్దలు పంపారా లేదు? పంపారు. ఎందుకు చెప్పనా? ఆయన వచ్చాక సంఖ్య పెరిగింది, ఏమవలేదు, తగ్గలేదు. ఇంకా గమ్మత్తు ఏంటంటే, లోకా గారు సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మతో. సత్పురుషుడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు ఎవరు? బర్నబా గారు. నేను చెప్తున్నాను, సంఘంలో ఒక వ్యక్తిగా మనం ఉన్నప్పుడు సంఘం నీకు ఇస్తున్న పేరేంటి? కుల్లోడండి అని ఇస్తారు మన సర్టిఫికెట్ కదండి. ఈయన ఎవడండి? ఆయనకి షార్ట్ టెంపర్ అండి. ఈయనెవరండి?
అరే ఎప్పుడో ముఖం నీరసంగా పెట్టుకు తిరుగుతాడండి, ఈయన ఎవరండి, మన సర్టిఫికెట్లు ఇలా తగలడతాయి మన. బర్నబాకి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే చూడండి, సత్పురుషుడు. ఆ పేరు ఎలా వచ్చిందో బలం వచ్చిందండి ఆయనకి. ఇంకా ఆయనకున్న పేరు ఏంటి చెప్పిన, హెచ్చరిక పుత్రుడు, అంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఎవరు? బర్నబా. బర్నబాను పంపారు, కరెక్ట్ గా మంచి ఖచ్చితమైన వ్యక్తిని పంపాల్సిన వ్యక్తినే పంపారు. నేను చెబుతున్నాను, ఒక సంఘానికి ఒక ప్రాంతంలో ఒక సంఘం స్టార్ట్ అయిందనగానే సంఘంలో ఉన్న పెద్దలందరూ కూర్చుని ఈడైతే కరెక్టరా అని నిన్ను నిర్ణయించుకుని పంపగలిగే స్టామిన ఒక సామాన్యమైన వ్యక్తిగా విశ్వాసగా నీలో ఉందా అని నేను అడుగుతున్నా. ఈడు వద్దండి బాబు, వీడు వెళ్తే ఏమవుద్ది చెప్పండి, మనకుండే సాక్ష్యం లేదు. ఈడు కానీ వెళ్ళాడంటే ఒక సంఘం ఉండదు, మళ్ళీ కథ ఎక్కడికి వస్తుంది మొదలు. ఇలాంటి సాక్ష్యాలు మనకు బర్నబాను చూడండి. నేను చెబుతున్నాను, సంఘం స్టార్ట్ అవ్వడం ఎంత ప్రాముఖ్యమో సంఘాన్ని రన్ చేసే లీడర్స్ కూడా అంత ప్రాముఖ్యంగా. ఎట్లా సంఘం స్ట్రాంగ్గా ఉంటుందంటే సభలు పెడతాయి కదండి. వివరణాత్మకమైన బోధ ఎక్కడ దొరుకుద్దో, వివరణాత్మకమైన బోధ దొరికిన సంఘంలో ఏ విశ్వాసులు ఉంటారో, వివరణాత్మకమైన బోధ విన్న విశ్వాసులు బయటికి వెళ్ళి నోరిప్పి మాట్లాడితే ఊరికి ఏం వస్తుంది? ఉద్యమం వస్తుంది. సంఘంలో ఉద్యమం ఎలా రావాలంటే వివరణాత్మకంగా మాట్లాడేవారు కావాలి. ఈయన ఏం చేశాడంటే, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొడిన సత్పురుషుడు, బహుజనులు ఆయన వచ్చిన తర్వాత ప్రభు పక్షమున చేరిరి. ఆయన వచ్చిన తర్వాత ప్రభు పక్షమున చేరిరి. వచ్చిన తర్వాత అనేకులు జాయిన్ అయిపోతున్నారట. నేను చెప్తున్నాను, నేను మరలా అడుగుతున్నాను, మీరే ఏదో ఒక ప్రాంతంలో ఒక సంఘం మీరు స్టార్ట్ చేస్తే, ఇక్కడున్న పెద్దలు మనం ఎవరైతే ఉన్నామో, పలానా వ్యక్తిని నెల రోజులు వెళ్ళి చూడరా అని నిన్ను పంపిస్తే నువ్వు రన్ చేసి రాగలవా? లేము. ఆ ఊర్ల నుంచి, వెస్ట్ గోదావరి నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి, ఎక్కడెక్కడి నుండి మీరు అందరూ వచ్చారు, మీ ప్రాంతాల్లోనే మీరు సంఘాన్ని స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత మీ ప్రాంతంలో రన్ అయిన దగ్గర మనసానిక సంఘాన్ని నేను అడుగుతున్నాను, నువ్వు వెళ్ళి నువ్వు సరిగ్గా రన్ చేసిరా అని నిన్ను నిలబెట్టగలిగే సాక్ష్యం మన దగ్గర ఉందా? లేదు. భయం మనకి, ఏమైపోద్దో. నేను చెప్తున్నాను, కొత్తగా వచ్చిన సంఘం, అన్యజనులు, ఏమీ తెలియని వారు, ప్రభు తట్టు తిరిగారు, ఇలాంటి సున్నితమైన సెన్సిటివ్ వాతావరణం ఉన్నప్పుడు ఈయనే ఎందుకు పంపారంటే, ఈయనే కరెక్ట్ ఆ ఏరియా. ఎవరు? బర్నబా. ఏమాత్రమైన తేడాగా వ్యవహరించిన సంఘం ఏమవుతుంది చెప్పండి, చెప్పండి. ఎలా వచ్చిన సంఘం మరలా అలాగే ఆ నవనాగరికతలో ఏమవుతుంది చెప్పండి, కలిసిపోతుంది. ఇంకా ఏమవుతుంది, ఇంకా ఏమవుతుంది చూద్దాం. త్వర త్వరగా వెళ్ళి ఉంటుంది. అంతటతడు సౌలుని వెతుకుటకు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యొకయకు తోడుకుని వచ్చాను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిన 25 వచనంలో, అంతటతడు సౌలుని ఎత్తుకుచు తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యొకయకు తోడుకొని వచ్చాను. ఇతనికి ఎందుకు ఈ పేరెట్టారు? ఎవరికి? బర్నబాకి. బర్నబాను కానీ ఎంకరేజ్ చేసే వ్యక్తి. ఎవరిని తీసుకురావడానికి ఎవరు వెళ్తున్నారట? సౌలుని. ఎవరి సౌలు? ఒకరోజు దమస్క ప్రాంతంలో ప్రభు యొక్క దర్శనం కలిగితే వికత జీవుగా పడిపోయిన ఒక మొండోడు. ఎవరు? సౌలు. మారిపోయాడు, జనులు నమ్మలేదు. ఎంతగా నమ్మలేదంటే ఆది సంఘం కూడా మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్పలేదు ఎవరికి. నాకు పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆల్రెడీ ఆది సంఘంతో ఈయన వెళ్ళి మాట్లాడినప్పుడు మరలా సొంతూరు ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పండి? సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు ఎవరు? సంఘమే. ఒప్పుకోవాలి ఈ మాట. సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోరంటే గతం అలా ఉందే. ఎవరిది? సౌలు గారిది. నమ్మలేకపోతారు. ఏమో కొత్త వేషం వచ్చి వేసుకుని వచ్చాడేమో, మారిపోయాను అంటున్నాడేమో, ఏమో వాళ్ళదే తప్పు లేదు. ఎందుకంటే ఆయన చేసిన చరిత్ర అలాంటిది, చంపేశాడు చాలా మందిని. క్రీస్తు పేరెత్తితే పడుగులెట్టించేశాడు రోడ్లంతా.
అలాంటి వ్యక్తి మారిపోయినంటే ఎలా నమ్ముతారు? అలాంటి వ్యక్తి సంఘం దగ్గరికి వస్తే సరైన రిసీవింగ్ లేకపోయేసరికి మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు. ఎవరు ఇప్పుడు ఆయన్ని ఎత్తుకుంటే వెళ్ళాడు? సౌలుని ఎత్తుకుంటకు అన్న పదం ఉంది చూడండి, సౌలుని ఎత్తుకుంటకు ఎవరు వెళ్ళారు? ఇప్పుడు నేను అడుగుతున్నాను, బర్నబాని యెరూషలేము సంఘం ఎందుకు పంపించింది? అంత్యయుగ సంఘాన్ని చూడమని. అంత్యయుగ సంఘం అనుకోకుండా ఫామ్ అయింది. ఈ సంఘాన్ని నువ్వే జాగ్రత్తగా రన్ చేయని అంత్యయుగకి బర్నబాని పంపితే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు? సౌలు కోసమా? ఎవరు కోసేలు మేము సరిగా అనట్లేదు. ఈయన అంత్యయుగకి వచ్చాడు, అంత్యయుగకి అపోస్తులు పంపితే వచ్చారు. అపోస్తులు పంపితే వచ్చిన ఈయన అంత్యయుగ సంఘాన్ని రన్ చేయకుండా సౌలు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడంటే బర్నబా వచ్చిన తర్వాత ఇంకా సంఖ్య ఏమైంది? పెరిగింది. ఇప్పుడు నేను ఒక్కడిని ఉంటే లీడర్గా సరిపోతుంది, మరొక లీడర్ కావాలనుకుంటున్నాడు. మరొక లీడర్ ఎవరున్నారయ్యా అని కానీ ఎప్పుడో ఈయనతో మాట్లాడి తారసపడిన ఒక వ్యక్తి ఉన్నాడు, దమస్కులో ప్రభువుకి అన్ని విధాలుగా లొంగిపోయిన వ్యక్తి. ఆ వ్యక్తిని ఈయన మాత్రమే నమ్మాడు. ఎవరైనా బర్నబా ఆయన ఉంటే కరెక్ట్గా పని అవుద్దని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ఊరు వెళ్ళాడు. ఎవరు ఊరు? తార్సు. కుప్రాకి పై ప్రాంతమే, ఈ దీవికి పై ప్రాంతంలో ఉండేది ఏ ఊరు? తార్సు పట్టణం. అది కూడా రిచ్ రిచెస్ట్ సిటీ. అది కూడా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, మత సంబంధమైన విశ్వవిద్యాలయాలు. అక్కడుండి ఆయన వెళ్ళిపోయి ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నాడండి. ఆ రోజు వెళ్ళి ఇలాగనే ఉండాలి. ఎతుకుతూ ఎతుకుతూ అన్న పదం చూడండి, తార్సులో సౌలుని ఎదుగుతున్నారట. ఎవరు? బర్నబా. ఎతుకున్నప్పుడు ఏమని ఎతుకుంటాడు చెప్పండి? సరే ఇక్కడ సౌలు అని ఉంటాడండి, ఇల్లు మీద పడిపోయి మనుషుల్ని చంపేసేవాడు. ఆయన ఇల్లు ఎక్కడండి? అలాగే అడుగుంటాడు. చంపేసేవాడు ఆడవాళ్ళని కూడా చంపేసేవాడు ఆయనేగా. ఆయనే సార్, ఆయనే సార్. అడగల్ అక్కడ ఉంటాడు, అక్కడికి వెళ్ళాలి. ఇలా ఊర్లో ఇల్లు అడిగి 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 అడిగి, సౌలా సహోదరుడా, నువ్వు రక్షణ తీసుకున్నది నీ ఇంటి దగ్గర ఉండిపోవడానికి కాదు, నువ్వు రక్షణ తీసుకున్నది ప్రభువు సేవ చేయడానికి. యెరూషలేము సంఘం నేను రిసీవ్ చేసుకోకపోతే పోయింది, ఇప్పుడు అంత్యయుగకే నేను రన్ చేస్తున్నా, రా మన ఇద్దరం కలిసి పనిచేద్దాం రా అని తీసుకొచ్చాడు. ఎవరు? నిజంగా నేను చెప్తున్నానండి, తలంతులు ఉన్నవాడిని, టాలెంట్ ఉన్నవాడిని మనం అలా వదిలేస్తే, నేను చెప్తున్నాను, వాడు అలా నీరు గారి. పౌలుని నేను చెప్తున్నాను, సరైన రిసీవింగ్ ఎవరు యెరూషలేము సంఘం తీసుకోలేదు కనుక ఊరు వెళ్ళిపోయాడు. నిజంగా పౌలు వచ్చిన తర్వాత క్రైస్తవ చరిత్ర వేరు. అలాంటి పౌలు గారిని మరలా పట్టుకుని బలవంతంగా లాక్కొచ్చింది ఎవరంటే, తోడుకొని వచ్చి దగ్గరుండి తీసుకొచ్చినాడు. రా రా బ్రదర్ రా, నువ్వు బాప్టిజం తీసుకున్నది ప్రభువులోకి వచ్చింది, ఇలా ఉండిపోవడానికి కాదయ్యా, కలిసి పనిచేద్దాం రా. యెరూషలేము సంఘం నిన్ను అర్థం చేసుకోకపోతే నేను అర్థం చేసుకుంటా, విస్తరించినంత సంఘం ఉంది రా అని తీసుకొచ్చారు. వాళ్ళు వచ్చారట. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి, వారు కలిసి ఒక సంఘం అంతయు సంఘములో ఉండి, ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. వారు కలిసి చూడండి, పృంగిపోయి ఉదాసీనంగా ఇనాక్టివ్గా ఉండిపోయిన ఒక తలాంతులు కలిగిన ఒక వ్యక్తిని దేవుడు బర్నబాని తీసుకెళ్లి లేపుకొచ్చి, రా యెరూషలేము సంఘం నేను సపోర్ట్ చేయకపోతే మేము సపోర్ట్ చేస్తాం రా అని అంత్యయుగకు తీసుకొస్తే వాళ్ళిద్దరు కాంబినేషన్ అదిరిపోయిందట. ఎవరిద్దరిదే చూసారు ఎలా స్టార్ట్ అవుతుందో? చెదిరిపోయిన వారు ఈ ప్రాంతాలకు రావడం ఏంటి, వేల యూదులకు చెప్పాలనుకోవడం ఏంటి, చెప్పాలనుకున్న వీరు ఆ నోట ఈ నోట మాట్లాడుకుంటే అది యూదులకు దాటి గ్రీకులకు తెలియడం ఏంటి, తెలిసిన వీరు అరే ఇలా తెలిసిన మనం ఒక గుంపు అవ్వాలని కూర్చొని ఇలా ప్రార్థన చేసుకోవడం ఏంటి, ఈ గుంపు సంఘమని యెరూషలేము సంఘం తెలియడం ఏంటి, తెలిస్తే వారు ఒక లీడర్గా బర్నబాని పంపడం ఏంటి, బర్నబా వచ్చి వాళ్ళు ఎవరిని లాక్కొచ్చాడు, పౌలుని లాక్కు రావడం. ఏదో ఎలా వెళ్తుందో చూడండి సువార్త, మనకి ఏమర్థం? మనం అనుకున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. నేను అంటున్నాను, పౌలుని తీసుకురావడానికి లేదా సౌలుని తీసుకురావడానికి సొంత నిర్ణయం ఎవరు తీసుకున్నారు? బర్నబా. ఎందుకయ్యా మీకు ఏం చెప్పాం, మీరేం చేశారని బర్నబా గారిని సంఘం అడిగిందా? అడగల. ఎందుకు చెప్పనా, బర్నబాకి అలాంటి సాక్ష్యం ఉంది ఎక్కడా?
సంఘంలో. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కాదనలేదు, కాదనలేదు. ఎందుకంటే ఆయన ఏది చేసినా సంఘ క్షేమాభివృద్ధికే చెప్పండి చేస్తాడని సంఘానికి తెలుసు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బహుజనులకు వాక్యం బోధించరట. మొట్టమొదట అంత్యకలోని శిష్యులు క్రైస్తవులు అనబడ్డారట. అప్పటి వరకు శిష్యులు, అప్పటి వరకు పరిశుద్ధులు, అప్పటి వరకు రకరకాల పేర్లు, అప్పటి వరకు ఏవేవో గుంపులు, ఫస్ట్ టైం ఎటకారంగానో లేకపోతే బట్టో ఏదో ఒక విధముగా ఆ రోజు ఆ గుంపుకి ఆ రోజున్న ప్రజలు ఏమని పిలిచారంటే, అరే ఇలా క్రైస్తవులు రా అన్నారట. ఎందుకన్నారు? వాళ్ళు ఏ బోధ అయితే క్రీస్తుని గుర్చి పెట్టారో అలాగే వీళ్ళు బ్రతుకుతున్నారు. కనుక వీళ్ళందరూ ఎవరు? క్రైస్తవులు అన్నారు. ఆ రోజు ఎటకారంగా అన్నారు. కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. కొందరు ఏమన్నారంటే సీరియస్ గా బ్రతుకుతున్నారు కనుక వాళ్ళు క్రైస్తవులు అనబడి. ఏ విధంగా అయితేనో వాళ్ళని క్రైస్తవులని మొట్టమొదటిసారి ఆరిన్ నేల మీద ఎక్కడ పిలిచారంటే యెరూషలేములో కాదు, ఎక్కడ చెప్పండి? అంత్యొక్యలో. నేను అంటున్నాను అంత్యొక్యలో సంఘం స్టార్ట్ అవుద్దని ఆ రోజుల్లో ఎవరన్నా అనుకుంటారా? అనుకో. సవాల్ చేసి ఒక మాటను చూడండి. వారు కలిసి ఒక సంవత్సరం ఏం చేశారట? కలిసి బహుజనులకు వాక్యము బోధించారు. వాక్యం బోధించిన సవాల్ చేసి ఒక మాట అడుగుతున్నాను. కలిసి 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 వాళ్ళు ఏం చేశారు? ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నారు. ఎవరు? బర్న. ఫస్ట్ స్పీకర్ నువ్వు, సెకండ్ స్పీకర్ నేను. ఆ ప్రోగ్రామ్ కాదు. ఏ ప్రోగ్రామ్ వాళ్ళు డిజైన్ చేసిన? బ్రదర్, ఒక ఏడాది ఉందా మనకి, సంవత్సరం ఉంది, విస్తరించి విశదీకరణంగా వాక్యాన్ని మనం మాట్లాడదాం. ఇది నువ్వు మాట్లాడేది, నేను మాట్లాడతాం. మొత్తం మనం 24 అవర్స్ ఇలా వాక్యాన్ని అందిస్తూనే ఉండాలని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి. ఇదండి ఆరోగ్యకరమైన సేవ. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ముందు ఎవరు వెనక, అదంతా వదిలేసేయండి. ఎప్పుడు అది సంఘాల్లోనికి రావడం మంచి పద్ధతి కాదు. ఈ టైంకి ఎవరు మాట్లాడితే బాగుంటుంది, ఈ టైంకి ఎవరు మాట్లాడితే బాగుంటుంది, ఈ టైంకి ఎవరుంటే బాగుంటుంది, ఎవరుంటే ఇది ఎలా అయితేనో ప్రజల హృదయాల్లోనికి వెళ్ళాలి. వాక్యం వివరముగా వెళ్ళాలి, విశదీకరించి వెళ్ళాలి. ఎప్పుడైతే ఏడాది మాట్లాడారో సంఘం ఊరు ఊరే ఏమైపోయిందట? సంఘం వైపు చూసిందట. నేను చెప్తున్నాను, ఒక ఊర్లో ఉద్యమం రావాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి? ఈ వచనాన్ని బట్టి చెప్పాలి. నేను సవాల్ చేసి అడుగుతున్నాను, ఒక ఊరికి ఉద్యమం రావాలంటే ఎంత టైం పడుతుంది? సరైన బోధకులు ఇద్దరుండి, సరైన బోధకులు ఇద్దరుండి ఏడాది ఆకుండా మాట్లాడితే ఒక ఊరికి ఏమొస్తుందట? ఉద్యమం వస్తుందట. మనకి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? 12 5 అనకండి, 12 సంవత్సరాలు అయితే వచ్చిన ఉద్యమం ఇది. ఊర్లో రాలేదు కానీ పక్క పక్క గోదావరి అక్కడ వచ్చింది. ఎక్కడ? ఎస్ట్ గోదావరి. నేను చెప్తున్నా, విస్తరించి మాట్లాడడం ఇక్కడ ఉన్న నాయకుల సంగతి అయితే విన్న వాక్యాన్ని ఇంటికి పోయి మాట్లాడాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి? మీది. మీరెళ్ళి మాట్లాడితే ఏడాది విన్న వాక్యం విన్నవారు విన్నట్టుగా ఉండిపోక, ఆ నోట ఈ నోట ఇంటికి వెళ్ళిన తర్వాత వారు వాక్యాన్ని విన్న వాక్యాన్ని మాట్లాడితే ఆ ఊర్లో ఉద్యమం వచ్చి అందరూ అన్నారట, ఇలా క్రైస్తవులు అంత్యొకే పట్టణం అంటే చిన్న పట్టణం కదండి, అలాంటి పట్టణంలో క్రైస్తవులు అనే ఒక సౌండ్ డిఫరెంట్ సౌండ్ వచ్చిందంటే సరైన బోధకులు ఏడాది ఒక ఏరియాలో ఉండి సరిగ్గా బోధిస్తే విన్న వాక్యాన్ని విన్నట్టుగా విన్నవారెళ్ళి బయటకు చెప్తే సంవత్సరం చాలట ఉద్యమం దేవడ. మన దగ్గర ఎందుకు రావట్లేదని నేను చెప్తున్నాను, వింటారు తప్ప చెప్పండి, బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు చెప్ప. అక్కడ వరకు ఎందుకంటే ఎన్నో సంవత్సరం నుంచి మనతో జర్నీ చేసిన వాళ్ళం, వచ్చి 10 నిమిషాలు మాట్లాడిన బ్రదర్ అంటే మాట్లాడతారా? ఇప్పుడు ఇక్కడ మాట్లాడరు. ఎవరో ఒకరు నీకు బ్రదరు లేదా సహో, ఎవరో ఒకరు ఉంటారు నీ నీ తోటి పనిలో చేస్తున్నవారు, ఉద్యోగస్తులు ఎవరో ఒకరు ఏం మాట్లాడుతున్నారు. రోజు వాడితో పనులకు వెళ్తున్నారు, రోజు ఉద్యోగంకి వెళ్తున్నారు, రోజు చదువుకి వెళ్తున్నారు, రోజు వాళ్ళ ఇంటి దగ్గర అరుగుల మీద కూర్చుంటున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతాను చెప్పండి? నేను అన్న చెప్పాడు కదా, సోది మాట్లాడుతున్నాం. సోదే చచ్చిపోయి సమాధికి వెళ్ళిపోయే వరకు మీ నోరులు ఏం మాట్లాడుతుంది చెప్పండి? సోది సోది సోది. ఉద్యమం ఎలా వస్తుంది అంటే మీటింగ్లు పెడితే రావు. నేను మరలా చెప్తున్నా, మీటింగ్లు పెడితే డబ్బులు వేస్ట్, మీటింగ్లు పెడితే సభలు పెడితే డబ్బులు వేస్ట్. ఉద్యమం ఎట్లా వస్తుందంటే సంగీతాలు ఉంటే రావు, పాటలు పాడితే రావు, ప్రసంగాలు చేస్తే రావు, మరి ఏం చేస్తే వస్తుంది?
వివరణాత్మకమైన బోధ విన్నవారు వెళ్ళి బయటికి వెళ్ళి మాట్లాడితే చెప్పండి ఉద్యమం వస్తుంది. సంఘాలు ఎట్లా స్టార్ట్ అవుతాయంటే కూర్చొని రండి అంటే రావు, మరి ఉన్నవారు కదిలితే వస్తాయి, మాట్లాడితే సంఘాలు స్టార్ట్ అవుతాయి. స్థానిక సంఘమా నేను అడుగుతున్నా, మీరింతగా ఉండిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? మీరు వింటారు ఇంటికి వెళ్ళి ఏం జరి చెప్పండి, మాట్లాడు. సవాల్ చేసి వచ్చిన ఏంటంటే 27వ వచనం, నా దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యయుగకు వచ్చారు. ఆ దినమున ప్రవక్తలు ఎక్కడి నుండి వచ్చారట? నిజానికి ఎవరైనా ఎక్కడికి వెళ్ళేవారు? యెరూషలేముకి వెళ్ళేవారు. యెరూషలేములో ఉన్న పెద్దలు ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడికి వస్తున్నారు? ఎంత విడ్డూరం అంటే సాధారణమైన విశ్వాసులు ఒక ఏరియాకి వెళ్ళి మాట్లాడితే అక్కడ సంఘం ఫామ్ అవుతే యెరూషలేములో ఉన్న ప్రవక్తలట అంత్యొకయని చూడడానికి వచ్చారట. చూసారా? నేను చెప్తున్నాను, మనం ఈ ఊరు పల్లెటూరు అనుకోకండి. మీరు ఉద్యమం వాక్యాన్ని వివరించి వివరణాత్మకం మీ పక్క వారితో మాట్లాడితే ఎవరైనా ఎక్కడికి చూడడానికి వస్తారు చెప్పనా? ఈ స్థానిక సంఘాన్ని చూసి కలిసి సహవాసం చేయడానికి రావాల్సిందే. వస్తారు, నేను చెప్తున్నా. మీరు అడవులైనా పెట్టండి సంఘం, ఎక్కడైనా పెట్టండి, ఎక్కడైనా స్టార్ట్ చేయండి, సాధారణంగా స్టార్ట్ చేయండి. వివరణాత్మైన బోధ ఎక్కడుందో విశదీకరించి ఎవరైతే మాట్లాడతారో ఆ ఏరియాకి ప్రముఖులైన వారు కూడా వచ్చి సహవాసం చేయాలనుకుంటారు. ప్రవక్తలు రావడం ఏంటంటే వింత, అపోస్తులు 12 మంది అక్కడ ఉండిపోతే చెదిరిపోయిన వారి దగ్గరికి సంఘం ఫామ్ అయితే వాళ్ళ దగ్గర ప్రవక్తలు వచ్చారట. వారిలో అగబు అని ఒకడు నిలవబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించిన అది క్లౌదియ చక్రవర్తి కాలంలో సంభవించిన. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకుంటూ. మరొక విషయం జరుగుతుంది చూడండి, అగబు అనే ప్రవక్త యెరూషలేమును ప్రవక్త చెప్పండి, ఎక్కడ చెప్తున్నాడట? అంత్యొకయలో చెప్తున్నాడట. వచ్చి ఏమని చెప్తున్నాడు? ఏరియాలో కరువు రాబోతుందని చెప్తున్నాడు. నిజంగా అగబు అనే ప్రవక్త చాలా మంచి ప్రవక్త. అదిగో ఆ రోజు ప్రవచనం చెప్పాడు. మహాపరిశుద్ధాత్ముడితో నింపబడిన భక్తుడైన అగబు ఆయన చెప్పినవన్నీ జరిగి మీరు కావాలంటే బైబిల్లో చదువుకోండి. ఆయన చెప్పినవన్నీ ఖచ్చితంగా జరిగాయి. సౌలుని పౌలుని చూసి ఇదిగో నిన్ను ఇలా నడికట్లతో కట్టేస్తారా, నిన్ను ఇలా కట్టేస్తారా, ఈ నడికట్లు గల మనుషులను ఖచ్చితంగా కట్టేశారా? ఆయన ఏం చెప్పాడో జరిగే ఖచ్చితంగా. ఆ ప్రవక్త అంత ఖచ్చితమైన దర్శనంతో చెప్తున్నాడు ప్రవచనం. ఆయన చెప్తున్నాడు కరువు రాబోతుంది అని. ఎప్పుడైతే కరువు రాబోతుందో శిష్యులట ప్రతివాడు తన శక్తి కొలిది యూదయలో కాపురమన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకుంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, డబ్బులుంటే ఎప్పుడైనా సహాయం చేస్తాం? వాళ్ళ సహాయం చేసే టైమింగ్ చేయండి చెప్పనా? ఒక ఏపు ఏమో చంపేస్తున్నారు, మరోవైపు ఏమి రాబోతుందని అగబు చెబుతున్నాడు? కరువు రాబోతుంది. ఒకవైపు చావు, మరొక వైపు కరువు. ఈ రెండిటి మధ్య అంత్యొకయ సంఘం తీసుకుంటే నిర్ణయం ఏంటి? సహాయం. ఎంత ఎంత ఉదాసీనత, ఎంత గొప్ప మనసు, ఎంతగా మెచ్యూరిటీ మైండ్ వచ్చిందో చూడండి. రాబోతున్న కరువును ఎదుర్కోవడానికి అరే యూదయ ప్రాంతంలో సంఘం ఉంది, వాళ్ళకి మనం సహాయం చేయకపోతే ఎవరు చేస్తారని. ఒక సంఘం బాధల్లో ఇబ్బందుల్లో ఉంటే మరొక సంఘం సహాయం చేయడానికి ఉందట. నేను చెప్తున్నాను, స్థానిక సంఘాలు పొరుగు సంఘాలకు కూడా ఏం చేయాలి? సహాయం చేసేది బాగుంది. మరొక మాట, సహాయం చేయడం అలా ఉంటే అలాగ చేసిన వారు వచ్చిన ఖజానాని లేదా వచ్చిన డబ్బుని తీసుకెళ్ళడానికి ఎవరిని పంపిస్తారట? బర్నబా, సౌలును వారి చేత పెద్దల యుద్ధకు వారిని దానిని పంపి. ఇప్పుడు బాగా వినకొన్ని మాటలు మనకు అవసరం. సంఘం స్టార్ట్ అయిందనగానే వెంటనే గుర్తొచ్చిన పేరు ఎవరిది? బర్నబాది. అరే ఒకరిని ఎంకరేజ్ చేయాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఎవరిది? బర్నబాది. బోధ చేయాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఎవరిది? కొత్త వారి దగ్గర చెప్పాలంటే బర్నబాది. డబ్బులు తీసుకెళ్ళాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు ఎవరిది? దీనిలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? మనకు ఒకటేనా ఉందా? బోధ ఉంటే నమ్మకం ఉండదు, నమ్మకం ఉంటే బోధ ఉండదు, ఏముండదు మనకి. బర్నబాని చూడండి,
డబ్బులు తీసుకెళ్లేది ఆయనే, కొత్త సంఘానికి వెళ్లేది ఆయనే, బోధించేది ఆయనే, కొత్త వారిని ఆహ్వానించేది ఆయనే. ఇంకా ఆయన ఎన్ని చేస్తారంటే కలిసి పని చేస్తున్న సౌలు మీద కూడా నమ్మకం వచ్చిందండి. ఎవరికి? సంఘానికి. ఎందుకు? అరే అంతకుముందు నమ్మలేదు సరికి ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నారంటే వీళ్ళిద్దరు కాంబినేషనే, వీళ్ళ పనే. వాళ్ళకి ఏమైంది? సమాధానం అయింది. నేను చెబుతున్నా, సంఘం నిన్ను ఎలా నమ్ముతుంది? కనీసం నిన్ను బోధించడానికి నమ్మగలదా? కనీసం నిన్ను ఒక సంఘానికి పంపించగలడానికి నమ్మగలదా? వీడు వెళ్తే మంచిగా పనిచేసి వస్తాడని నమ్మగలదా? అసలు మీ గురించి ఏముంది సంఘంలో సాక్షి? ఏమీ లేదండి. వచ్చి కూర్చుని ఊగేద్దరని ఉంది మనకు సాక్షి. ఏంటి చెప్పండి, ఒక గంట దాటితే ఆత్మ దిగిపోద్ది అందరం మీదకి. ఏ ఆత్మ? నిద్రముద్దు గల ఆత్మ. దిగిపోయి ఊగేస్తారు ఇంకా. ఏముంది చెప్పండి? ఒక సంఘంలో నువ్వు ఉన్నావుంటే మరలా మరలా చెప్తున్న ప్రతి మెసేజ్ నా అడిగి క్వశ్చన్ అయితే నీకున్న సంఘంలో ప్రత్యేకత ఏంటి అసలు? లేదండి, మేము అదే సంఘం అని చెప్పుకుంటాం అంతే. మనం ఏముంది ప్రత్యేకత? సంఘం అట కలిసి వాళ్ళిద్దరిని డబ్బులు ఇచ్చి పంపించింది. ఎందుకు? ఈ డబ్బు ఒక్కరి మార్గం పట్టడానికి వీల్లేదు, సహోదరులకి అవసరాల్లో చక్కగా అందేయాలి. ఇంకా గమ్మత్తు ఏంటంటే 13వ అధ్యాయం మొదటి వచనం. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, కురేనీయుడి అయిన లూకియా, మనయేను సౌలను ప్రవక్తలను బోధకులను ఉండిరి, వారి ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. ఏమంటున్నాడు చూడండి, మెల్లగా వెళ్ళిన వీరు. నేను ముగిస్తాను ఇక. మెల్లగా వెళ్ళిన వీరు సాధారణమైన విశ్వంలో ఒక దిక్కును మాట్లాడుకుంటే అక్కడ టీం అయితే, అక్కడ సంఘం ఫామ్ అయితే, ఆ సంఘానికి లీడర్గా బర్నబా వస్తే, సంవత్సరం మాట్లాడితే, అక్కడ ప్రవక్తలు చూడటానికి వస్తే, కరువు రాబోతుందని డబ్బు పోగేసి మరే ప్రాంతాలకు వీరిని పంపిస్తుంటే పరిశుద్ధాత్మ అర్జెంటుగా వచ్చి అన్నాడట, మరో దిక్కుని వీళ్ళిద్దరికి పని ఉంది, వీళ్ళ కాంబినేషన్ బాగుంది, వీళ్ళు నాకు కావాలన్నాడట. ఎవరు ఎవరు చెప్పండి? పరిశుద్ధ సంఘం ఏం చేసిందట? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళిద్దరిని ప్రత్యేకపరిచి వాళ్ళిద్దరి మీద చేతులుంచి వారిని పంపారట. వీళ్ళ చెబితే వాక్యం నేర్చుకున్న అంతియొక సంఘం అట ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారట? లీడర్స్ మీద చేతుల నుంచి ప్రార్థన. ఎంత ఎత్తుగా దగ్గర చూడండి బ్రదర్, వెళ్ళండి. ఒకప్పుడు లీడర్ లేకుండా వచ్చిన వాళ్ళు, ఈరోజు మీరు లేకపోయినా మాకు భయం ఏమీ లేదు. సువార్త లేని దగ్గరికి మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం, సంఘాన్ని మేము రన్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గరే మీరు ఉండిపోతే లోకానికి సువార్త అందదు. మీరు వెళ్ళండి. వింతైన మాట ఏంటి చెప్పనా? ఫస్ట్ మిషనరీ జర్నీ స్టార్ట్ అయిన ఒకే ఒక్క సంఘం ఏంటి చెప్పండి? అంతియొకయా. యెరూషలేములో వినబడవలసిన సౌండ్లన్నీ ఎక్కడ వినబడుతున్నాయి చెప్పండి? అంతియొకయా. ఉండవలసిన సంఘం ఉన్నట్టుగా నడవకుండా రోజు వాళ్ళు ఏం చేశారంటే భోజనం దగ్గర గొడవలు పెట్టుకున్నారు. ఎవరు ఎవరు చెప్పండి? చెప్పరా, పంపించండి మరి చెప్పండి. యెరూషలేము సార్ భోజనం దగ్గర అంటే చిన్న చిన్న గొడవలు పెట్టుకుని ఇబ్బంది పడుతున్నప్పుడు మరి ప్రభువు తీసుకున్న నిర్ణయం ఏంటో నాకు తెలియదు, కానీ స్తెఫను యొక్క చావును కోరుకు చెదరగొట్టాడు వాళ్ళు. మీరు ఇక్కడ ఉంటే ఇలానే కొట్టుకుంటారు. చెదరగొట్టిన తర్వాత వాళ్ళు పారిపోయి పరారైపోయిన తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేశారు. మాట్లాడడం స్టార్ట్ చేసిన వారు మెల్లగా సంఘమైన వారి దగ్గర ప్రవర్తనలు వచ్చారు. బర్నబా సౌల్ లాంటి వారు వచ్చి బోధిస్తే ఈసారి వేళ అన్నారట, మీరు వెళ్ళిపోయిన అవసరం అయితే మేమే లీడర్స్ని రెడీ చేసుకుంటాం, మా గురించి మీరేమీ బాధపడకన్నా. నేను చెప్తున్నాను, సంఘం ఎట్లా స్టార్ట్ అవుద్దంటే చెప్పండి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఇచ్చిన మీరు ఆయన యొక్క గుణాతిశయాలు ఏం చేయాలి? ప్రచురం చేయాలి. సంఘం ఎలా స్టార్ట్ అవుద్దంటే లీడర్స్ వస్తే స్టార్ట్ అవుతుంది. మరి అంతియొక సంఘం కాదు, యెరూషలేం సంఘమైన అలా స్టార్ట్ అయిందో చెప్పండి. లేదు, వారు సామాన్యమైన గలలీయ యువకులు. వాళ్ళు కూడా ఎలా స్టార్ట్ అవుతాయి సంఘాలు అంటే మెల్లగా 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 స్టార్ట్ అవుతాయి. సాధారణమైన వ్యక్తులు స్టార్ట్ చేశారు. ఇప్పుడైనా ఈ కాలమైన మీరు ఏ సంఘాలైనా చూడండి, మెల్లగా సాధారణమైన వ్యక్తులే స్టార్ట్ చేస్తారు. ఎంతట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
ఒక సంఘం స్టార్ట్ అయినప్పుడు ఆ సంఘానికి నిన్ను నాయకుడిగా పంపగలిగేంత నమ్మకం సంఘం నీ మీద పెంచుకోగలదా? వీడైతే ఉన్న జనాలను ఇంకా పెంచగలడా? నేను నిన్ను అనగలదా? లేదా వీడెళ్తే ఉన్న జనం కూడా పోతారని అనగలదా? నేనేమనగలదు? నీకు డబ్బులు ఇచ్చి పంపగలదా? నీకు వాక్యం ఇచ్చి పంపగలదా? నిన్ను వెళ్ళి రన్ చేయమని చెప్పగలదా? నువ్వు ఏదైనా సొంత నిర్ణయం తీసుకుంటూ ఒప్పుకోగలదా? నీకు అసలు ఏ సాక్ష్యం ఉంది సంఘంలో? ఏ సాక్ష్యం లేదు. ఉచ్చి వెళ్ళిపోయే సాక్ష్యం ఉంది మనకు, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏమీ లేదు. మనం సంఘం ఎలా ఎంత మెల్లగా కూల్గా స్టార్ట్ అయింది చూడండి. అంత్యోకయ సంఘం నుంచి మరలా వింత వింత మూడు మిషనరీ ప్రయాణాలు స్టార్ట్ చేశాడు. దాన్ని బేస్ చేసుకుని ఎవరు? పౌలు గారు. యెరూషలేము సంఘం ఎంతగా ఎదిగింది చెప్పనా? యెరూషలేము సంఘం ఎంత ఎదిగిందో దానికి ఏమాత్రం తగ్గనంది ఎవరు? అంత్యోకయ సంఘం. యెరూషలేము సంఘం ఎంత గొప్పగా ఆకాశాన్ని అంటుందో దానికి మించే ఉంటుంది తప్ప తగ్గనంది ఎవరు? ఆధ్యాత్మిక తీవ్రతలు నేను చెప్తున్నా. నేను చెప్తున్నాను, మన సంఘమైనా ఏ సంఘమైనా ఏ ప్రాంతాల్లో ఉన్న సంఘమై చెయ్యాల్సిన పని సరిగ్గా చేయకపోతే పని ఎక్కడాగి మరో దిక్కునేమవుతుంది? స్టార్ట్ అవుతుంది. దేవుడే స్టార్ట్ చేస్తాడు. నేను నిజంగా చెప్తున్నా, దేవుడే స్టార్ట్ చేస్తాడు. మన బాధ్యతను మనం గుర్తెరగకపోతే మరలా దేవుడు ఏం చేస్తాడు? వేరొకరిని ఎక్కడో లేపుతాడు. ఇందులో నుంచి వెళ్ళొచ్చేమో, లేదా ఎవరో ఏరే ప్రాంతం నుంచి రావచ్చేమో, వాళ్ళే స్టార్ట్ చేయొచ్చేమో. ఏమో, మన బాధ్యతలు మనం నెరవేర్చకపోతే సువార్త ఎలా అయినా వెళ్ళిపోదు. మనం ఆగిపోతాం కానీ సువార్త మాత్రం ఆగదుగా కాగదు. అపోస్తులు 12 మంది ఎరుసలేములో ఉన్నారు. సువార్త ఉందా? లేదు. సువార్త మాత్రం బయటకు వచ్చేసింది. ఎక్కడెక్కడ చెప్పాలో అన్ని ప్రాంతాల్లో చెప్పేశారు. వారు చెప్పిన మాటలకి ఆ రోజు అంత్యోకయ ఏమైందంటే కదిలిపోయింది. నాయకుడు లేని సంఘం నాయకుల్ని తయారు చేసి పంపించింది. ఏ సంఘం? ఎరుసలేం సంఘం. నేను కూడా ప్రౌడ్గా చెప్పుకుంటా అండి, మమ్మల్ని నాయకుడు వదిలి వెళ్ళిపోయాడు ఒకరోజు. అలాంటప్పుడు చిన్నగారు పెద్దవారు వాళ్ళు నిలబడి దిక్కుమొక్కు తోచని పరిస్థితుల్లో ఎట్లారా మా పరిస్థితి అనుకున్నప్పుడు నాయకులు లేని సంఘం నుంచి నేను చెప్తున్నాను, గొప్ప గొప్ప ఉపదేశకులు వస్తుంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. మాకు లేరు, వాళ్ళు నేర్చుకునే టైంలో వదిలేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. మా ఏ గొడవలు, పిచ్చి గొడవలు పెట్టుకొని వదిలేశారు. ఓన్లీ వారికి ఎవరు ఉన్నారో వాళ్ళని జారబడదంటే అక్కడ బాగాలేదు పరిస్థితి. దేవుడు హస్తం తోడుంది కనుక, నిజంగా చెప్తాను, దేవుని కనుదృష్టి మన మీద ఉంది కనుక ఈ చిన్న ఊరిలో మధ్యతరగతి కుటుంబానికి ఇంకా దిగును బతుకుతున్న మనల్ని దేవుడు పట్టుకోవడం అంటే దేవుడు మనకు తోడున్నాడు. దేవుడు మనకు తోడున్నాడు. నిజంగా చెప్తున్నానండి, ఏ పుస్తకం ఎక్కడుందో మాకు తెలియదు. బాప్టిజం తీసుకున్న రోజుల్లో తెలుసా, ఇలా క్లాసులు చెప్తుంటే నేను నా ఎక్స్పీరియన్స్, నాకు మత్తయి సువార్త ఎక్కడుందో తెలియదు. నేను క్లాసుకు వచ్చిన ఫస్ట్లో, ఎందుకంటే నేను ఎప్పుడు చర్చికి వెళ్ళినా మనిషిని కాదు నేను. అలాగే అన్నలు ఎవరైనా అలా నలుగురు కూడుకొని మేము వేసుకున్న టైం టేబుల్ ఏంటి చెప్పిన వారానికి ఒకటి మెసేజ్ చెప్పాను. చెప్పి ఈరోజు ఏమైందో చెప్పనా? ఉపదేశకులకు మరి కొంత ఉపదేశకులను తయారు చేయడానికి సంఘం రెడీ అయింది. సంఘం ఎప్పుడు సాధారణంగా స్టార్ట్ అవుతుంది. ఆయన ఆట వేసుకుని పెద్ద అహం వెళ్ళడం ఏంటి, ఎక్కడెక్కడో తిరగడం ఏంటి, కొందరు వేరవడం ఏంటి, అలా తిరిగి రావడం ఏంటి, విమర్శించిన వారే మళ్ళీ ఇందులో జాయిన్ అవడం ఏంటి. నేను రా, నాకు ఫన్నీ మూమెంట్స్ కొన్ని ఉంటాయండి చిన్నతో. ఆయన సీరియస్గా కొన్ని బుక్స్ కొన్నాడు ఆయన చదవడానికి కాదు, నేను చదవడానికి. ఆ రోజు కొన్నాడు ఆయన అదే ఆర్ట్స్ కాలేజీలో. నేను పక్కనే ఉన్నా ఎందుకు కొన్నాడు అంటే నీకు తెల్లరా అన్నాడు. నిజంగానే నాకు తెలియదు. ఆయన కొన్నాడు, కొన్న తర్వాత ఆయన చదవలేదు. ఆ పుస్తకాలు ఎవరు చదువు చెప్పినా? నేను చదువుకున్నా. ఏమో దేవుడు ఎలా పట్టుకుంటాడు తెలుసు. ఆయన కొన్న సీడీలు, ఆయన కొన్న ఎన్నో ఉపదేశకులు ఎన్నో మాకు ఉపయోగపడ్డాయి. ఆ రోజు పరిగెట్టిన పెద్దలు వెళ్ళే మాకేం తెలియదు. అప్పుడు ఏ పుస్తకం ఎక్కడుందో మాకు తెలియదు. ఆ రోజు మెల్లమెల్లగా స్టార్ట్ అయిన సంఘం ఈరోజు మీకు ముందు ఎలా ఉందో మీకు తెలుసు. ఇదే రిజల్ట్ అనే అంట్లా ఇంకా చాలా పెద్ద రిజల్ట్ సంఘం చూడాలి. చాలా ఎత్తుకు ఎదగాలి, ఇంకా ఉపదేశకులు రావాలి. ఒక్కొక్కరు బయలుదేరాలి. ఇందులోంచి అక్కడ వెళ్ళిపోయిన వాడే ఘోరంగా ఉద్యోగం చేసుకుని ఇప్పుడు పోలీసు కుటుంబాల్లో సేవ చేస్తున్నవాడే మన సహోదరుడు ఎవరు? మహేష్. ఎంతమంది లేరు చెప్పండి? అర్జున్ అన్న కానీ, శేఖర్ అన్న కానీ, నేను కానీ, ఇప్పుడు కొత్తగా చెప్తున్న సురేష్ తమ్ముడు కానీ, వీళ్ళందరూ అనుకున్నారు ఉపదేశకులు అవుతారని. అవలా సాధారణంగానే సంఘం స్టార్ట్ అవ్వాలి. అనుభవాలతో సంఘం స్టార్ట్ అవ్వాలి. నేను చెప్తున్నాను, మేము స్టార్ట్ అయ్యాం, మరి మీరెప్పుడు స్టార్ట్ అవుతారు?
మీరు కూడా స్టార్ట్. మీ ప్రాంతాల్లో మీరు పుట్టారంటే మీరు పొరుగు వారితో మాట్లాడవలసిన బాధ్యత మీకుందని మాత్రం మర్చిపోకండి. ఈ నలుగురు ఏం చేశారయ్యా? ఇద్దరు అంటే ఆ ఇద్దరు అంత్యయుగ సంఘాన సంవత్సరంలో ఊపు ఉజ్జీవం తీసుకొచ్చారట, ఉవ్వెత్తిన జనం వచ్చి జాయిన్ అయ్యారట. పొడి పొడి వాక్యాలు చెప్తున్న మన నలుగురమే మాట్లాడితే ఇంతమంది వచ్చారు. మీరెళ్ళి మీ ఊర్లో కూడా మాట్లాడితే మీ దగ్గర కూడా ఏం కట్టబడతాయి? సంఘాలు కట్టబడతాయి. సంఘం అనగానే కట్టడాలు కాదు, సంఘం అంటే వ్యక్తుల యొక్క కలయిక. సంఘం సాధారణంగానే స్టార్ట్ అవ్వాలి. ఎంత ఎత్తుకు ఎదగాలంటే లీడర్స్ మీరు వెళ్ళండి మేము చూసుకుంటామని చెప్పాలి. అంత ఎత్తుకు రావాలి. ఒకరోజు నేను చెప్తున్నాను, ఇంకా గొప్ప గొప్ప వారు ఇందులో ఎక్కడున్నారో నాకు తెలియదు, ఏమో తెలియదు, ఉంటారో పిల్లలు ఇంకా ఎదుగుతున్నారు, ఏమో ఏ ప్రసంగికుడు వస్తాడో ఎవడొస్తాడో. మనకు బర్నబా లాంటి మనసు ఉండాలి. ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. రండి, చెప్పండి, మాట్లాడండి, పరిగెట్టండి, బోధించండి, సరి చేసుకుంటూ ఒకరినొకరు ఒప్పించుకుంటూ ఒకరినొకరు మనం ముందుకు తోస్తూ ఒకరోజుకి సంఘం అభివృద్ధి పొందుతూ ఒకరోజు మనం సాక్ష్యం పొందుకుని భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎవరు ఉండిపో ఈ మాత్రం ఉండిపోతే ఏంటి చెప్పండి? ఈ స్తంభాలు, ఈ క్లాత్లు, ఒకరోజు జేమ్స్ ఉండడు, చిన్నగారు ఉండరు, ఇక్కడ ఎవరు ఉండరు. తర్వాత తరాలు ఉంటాయి, వాళ్ళు ఉండే వారికి స్థలం ఇచ్చి వెళ్ళిపోతాం. దీనికన్నా ముఖ్యంగా వివరణాత్మకమైన సువార్త ఇచ్చి మనం వెళ్ళిపోవాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమంతుడు మా తండ్రి, దేవా నిజమే తండ్రి, సంఘం అనేది వ్యక్తులు అనుకుంటేనో మనుషులు అనుకుంటేనో తండ్రి ప్రారంభం తండ్రి, అంత్యోకియ సంఘం తండ్రి మా ఊహలకు అందని తండ్రి అడుగులు వేసింది. మిషనరీ ప్రయాణాలకి పెట్టింది పేరుగా అంత్యోకియ సంఘం మారిపోయింది. ఒక ఇప్పుడు సాధారణమైన విశ్వాసులు తండ్రి, వారే ప్రవక్తలు వచ్చి తరించిపోయేలా తండ్రి ఉజ్జీవంతో రగిలిపోయారు. అలాంటి గొప్ప మనస్సును మాకు అనుగ్రహించండి. ఇంకనూ సంఘాన్ని తండ్రి వాక్యంలో అభివృద్ధిపరచండి. వివరణాత్మకమైన బోధను సంఘానికి అందించండి. మాలో తండ్రి ఇంకా ఏమైనా తండ్రి మీకు నచ్చిన ఉంటే వాటన్నిటినీ కడిగేయండి, వాటిని ఒప్పుకునే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. అన్ని విధాలుగా తండ్రి మీరే మహిమ పొందుతూ మేము లొంగిపోతుంది తండ్రి. మా సంఘాన్ని అనగా ఈ స్థానిక సంఘాన్ని తండ్రి, మీరించిన ఈ సంఘాన్ని అనేకులు చూసి నేర్చుకునేలా తండ్రి, సత్యానికి స్తంభంగా తండ్రి ఈ సంఘాన్ని మలుచుకోండి. మాలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న తండ్రి, తండ్రి సాతానుడికి మరింత బలమైన అవకాశం ఒక వాడిని త్రిప్పుకొట్టే శక్తిని విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. మరింత కలిసి తండ్రి బర్నబా పౌలు ఎలా అయితే విస్తరించి సువార్త చేశారో తండ్రి, మేము కూడా అలా పరుగులు తీయడానికి సహాయం అనుగ్రహించండి. మా కలయిక అనేకులను తండ్రి ఆదరించడానికి నిలబెట్టడానికి తండ్రి మమ్మల్ని వాడుకుంటారని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తుంది. వచ్చిన వారందరినీ తండ్రి మరలా వారి ప్రయాణాల్లో మీ కృపను మీ కోపతలను అనుగ్రహించండి. తిరిగి వారి ఇంటికి వెళ్ళడానికి తండ్రి మీ తోడును అనుగ్రహిస్తారని ప్రత్యక్షంగా పరోక్షంగా విన్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.